జరుగుతోంది ఇప్పుడు ధనిక రాష్ట్రం అన్నాము, ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు, కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత పీపీఈ కిట్స్ అందుబాటులో లేవు, ఇంటి మాస్కులు లేవు, శానిటైజర్లు అందుబాటులో లేవు, ఇప్పుడు జనాలకి బయటకు వెళ్ళడానికి మాస్కులు అందుబాటులో లేవు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజాని ఇవాళ కేసీఆర్ బొమ్మతో మాస్కులు మీరు చూసే ఉంటారు నాకు తెలిసి, ఈపాటికి వాళ్ళకి మాత్రం మాస్కులు అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు రెడీ చేసుకున్నారు. మరి ప్రజలకి ఏవి ఇవన్నీ సౌకర్యాలు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి రాజకీయం తప్ప సేవ సేవ అనేదానికి అర్థమే తెలియదు. ప్రతి చేసే ప్రతి పనిలో రాజకీయమే, ప్రతి ఏ చిన్న చేసే రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా సేవా దృక్పథంతోన ఈ కరోనా గురించి కానీ, ఈ కరోనా కష్ట సమయంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. కేవలం రాజకీయం చేయడం తప్పితే మళ్ళా ఏ విధంగా దీని నుంచి లాభం పొందాలా, లబ్ధి పొందాలా? ఈ రోజు దివాలా తీసినటువంటి ప్రభుత్వం కరోనాతోనే మేము ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, ఉన్న జీతాల్లో కోత పెట్టే పరిస్థితి వచ్చిందని, పెన్షన్లు కట్ చేసే పరిస్థితి వచ్చిందని, ఈరోజు కరోనా వచ్చిన కొన్ని రోజులకే, లాక్డౌన్ అయిన కొన్ని రోజులకే, మరి అధికారి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది పెద్ద ఎత్తున చాలా అంటే ఆర్థికంగా పక్కన ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే మనం చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం, పదే పదే చెప్పుకున్నాం. అట్లాంటిది ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, దేని వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఈ నెల రోజుల లాక్డౌన్ వల్ల వచ్చిందా? ఈ నెల రోజుల లాక్డౌన్ దేశం అంతా వచ్చింది, ఇక్కడ ఒక తెలంగాణలో రాలేదు కదా. అందరికి ఉండే పరిస్థితి మనకు ఉంటుంది, మనకి ప్రత్యేకంగా ఉండదు కదా. ఇంకా మనం అందరికంటే మనం మెరుగుండాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏది చూసినా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటారు కాబట్టి, ప్రతిది కూడా అందరికంటే ఘనంగా ఉన్నా అని చెప్పుకుంటారు కాబట్టి, ఏది చేసినా ప్రతి ఇతర రాష్ట్రాలు ఇప్పుడు ఏదైనా తప్పు గురించి ఏదైనా ప్రశ్నిస్తే ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర మీరు చేస్తున్నారా అని అడుగుతారు. ఇప్పుడు నీవు దేశంలోకి వెళ్ళా గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు, దేశంలోకి వెళ్ళా ఇలాంటి కేసీఆర్ లాంటి వ్యక్తులే ఉండరు, రాజకీయ నాయకులే ఉండరు అని చెప్పుకుంటున్నారు. మీకెందుకండి వేరే వాళ్ళతో పోలిక? మీ ప్రత్యేకత ఏందో, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఎక్కడ ఎలాంటి కమెంట్ రాకుండా, ఎక్కడ ఎలాంటి ప్రశ్నలు రాకుండా చేయొచ్చు కదా. మీరు మోదీకి సవాలు ఇస్తున్నారట కదా, మోదీకి సవాలు ఇస్తున్న ఇంకా జనం కేసీఆర్ మళ్ళా జన్మెత్తాలి. సలహాలు సూచనలు కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం లేదు, మోడీ గారి సలహాలు నాకు తీసుకొని పాటిస్తే చాలు. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ లో వీటిలో వాటిలో ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలా ఉంచాలా లేకపోతే ఎత్తేయాలన్న విషయంలో కూడా మోదీకి చెప్పారని ప్రెస్ మీట్ లో చెప్తున్నారు. ఆయనకి ఎప్పుడు డబ్బా కొట్టినది అలవాటు, మనం ఇప్పుడే కొత్తగా చూస్తలేము. ఢిల్లీకి పోయొచ్చారు, ఢిల్లీకి పోతుంటే ఒకటి చెప్తాడు, ఢిల్లీకి రాగా నంగోడు, ముందే ప్రచారం చేసుకుంటారు. అన్ని పొలిటికల్ గేమ్స్, అన్ని రకాలుగా తనకు ఏ విధంగా మైలేజ్ వస్తుంది, ఏ విధంగా తనకు దాని నుంచి లాభం జరుగుతుంది, ఏం మాట్లాడితే తనకు లాభం వస్తుంది, ఆ రకంగానే ఆయన ఎప్పటికప్పుడు ఎత్తులేసుకుంటాడు తప్పితే, వాస్తవంగా మోడీ గారు అందరు ముఖ్యమంత్రులు సలహాలు ఇచ్చినట్టే ఈయన కూడా ఇచ్చుండొచ్చు. ఈయన ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఒకరే సలహాలు ఇవ్వలేదు కదా, దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా మోడీ గారు మాట్లాడారు. అందరూ ఒక్కొక్కరు వాళ్ళు తోచిరాల్సిన సలహాలు వాళ్ళు ఇచ్చుంటారు, ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుంటారు. ఎవరో ఇప్పుడు మా సలహాలు ఇవ్వడానికి ఏముంది, చిన్న పిల్లగా నిండా సలహాలు ఇస్తారు. కేసీఆర్ సలహాలు ఇవ్వడం గొప్ప విషయం ఏం కాదు కదా, అది ఆయన ఇచ్చిన సలహా గొప్పదని కాదు కదా. ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, మామూలు వ్యక్తులు కూడా సలహాలు ఇచ్చినటువంటి శక్తి ఉన్నోళ్ళు ఉంటారు. రాజకీయంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి, నీవు ఆ కుర్చీలో నుంచి నువ్వు మాట్లాడినప్పుడు నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు చెప్పుంటావు. కానీ నీ సలహాలనే పాటించినట్టు, నీ వల్లనే పాపం దేశం ఉద్ధరించినట్టు మాట్లాడడం అనేది, అది వాళ్ళకు వాళ్ళకు పేపర్లో రాయించుకోవడం అలవాటు అయిపోయింది. ఏదో కనిపిస్తుంది నాకైతే ఆ ప్రెస్ మీట్ లను చూస్తే, ఏదో జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ దృష్టి మరలుతోందా, ఈ కరోనా క్రైసిస్ ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా, ఇలా రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి, మీకు అనిపించలేదా? వారికి ఇప్పుడేం కొత్త కాదు కదా, దేశ రాజకీయాలకు పోవాలని మొన్నటి ఎన్నికల్లోనే ప్రయత్నం చేశారు వాళ్ళు. దేశం అంతా చుట్టొచ్చాడు కదా, ఉప ప్రధాని కావాలని అనేక రకాలుగా అందరితో, రీజనల్ పార్టీస్ అందరి ఇతర లీడర్లతో, ముఖ్యమంత్రులతో కాంటాక్ట్ లో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడేం కొత్త కాదు కదా, దేశ రాజకీయాల్లోకి పోవాలనుకోవడంలో ఆయన ఇప్పుడు కొత్తగా పుట్టిన కోరిక ఏం కాదు, ముందు నుంచి ఉన్న కోరికే. అవకాశం వచ్చినప్పుడు చూద్దామనేటటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేశాడు ఆయన, మొన్నటి ఎన్నికల కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు, కొత్తగా అవకాశం కోసం కాచుకొని కూర్చున్నాడే, ఏమైనా అవకాశం వస్తే చూద్దాం అనేటటువంటి. కానీ అవకాశం మోడీ గారు ఇవ్వరు. మోడీనే డామినేట్ చేసేలా కరోనా క్రైసిస్ ని ఉపయోగించుకొని కొంత ఎమర్జ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందేమో. అంటే క్రైసిస్ అంటే, కరోనా క్రైసిస్ అంటే
ఇప్పుడు కేసులు ఏం టెస్టులు చేయకుండా ఏమి లేకుండా నేను కంట్రోల్ చేసేసాను, ఏమి లేదు మా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు దేశంలో అన్నిటికన్నా తక్కువ నేను చెప్పుకోవటమా? కంట్రోల్ అంటే ఏంటి కంట్రోల్? అందరినీ పరీక్షలు చేయించండి, కేసులు తక్కువగా వస్తే చాలా సంతోషం. మనం చాలా అందరం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్టు, కేసీఆర్ గొప్పతనం దాంట్లో ఏమి లేదు. ఇక్కడ ప్రజలలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నట్టు, కేసులు ఎక్కువ కొన్ని మన ఇమ్యూనిటీ తక్కువ ఉన్నట్టు, దాన్ని బట్టి ఏం చేయాలో ఫర్దర్ గానే ఆలోచన చేసుకోవాలి.